నెక్స్ట్ ఓవర్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ వారాయ్ లకలకలకలక అంటూ ఎవర్ని వారాయ్ అని పిలుస్తుందో నాకు తెలియదు. సో లెట్స్ వెల్కమ్ గీతా రెడ్డి. ఈ పని మనిషి రాదు, నా ప్రాణం తీసేస్తుంది. నా కోపం వచ్చేవరకు ఇది ఇంతే. రావేం 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 పనిలోకి రావేం, వచ్చినా కై ముకి రావేం. ఓనరే నేనుగా, పని మనిషే నువ్వుగా, ఎండిపోయినా అంతనే తోమై. రావేం పనిలోకి రావే, కరిపుకి రావేం. ఓనరే నేనుగా, పని మనిషే నువ్వుగా, ఎండిపోయినా అంటనే తోమై. ఉచ్చిలా ఉండే నువ్వు చేసిందే చేస్తావు, నా మాటే లెక్కేలేదే. తనన తోము తోము గట్టిగా, తనన ఉతుకు ఉతుకు వైట్గా, వంట చేయి చేయి టేస్టుగా టేస్టుగా. ఉదిగాకే ఊపిరి తీసుకో, కడిగాకే గాలి పీల్చుకో, కట్టాకే శ్వాస పీల్చుకో పీల్చుకో. కర 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 కరలాడాల్సిన ఒడి అమ్మల మల మాడి మసి అయిపోతే కుక్కలు తిరవు గని వంట. ఇచ్చుకున్నానే పని చూస్తే పెట్టలాగా పాడు చేసావే. తీతమ్మంటే టీవీ చూస్తుంటావే, పాలేమో సెలయేళ్ళై పొక్కుతుంటాయే. ఇన్నే తొట్ట పట్టదా నీ నోటిలో మన్ను పడా, చీరే చిరిగే చాటల ఓయమ్మో తిని గుంపక తల 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 మని చిరముత్యం లాగా. అంత లిరిక్ ఎలా గుర్తుపెట్టుకున్నావు? అసలు పని మించి కోపం చచ్చిపోతున్నాను. జీతం అయితే సరిగ్గా ఇవ్వరు గానీ మేము వచ్చి పని చేయాలా? ఎంత ఇవ్వాలి? వీళ్ళలో అడిగితే ఎంత బాగా అడగాలి, మీకు అడిగిందే ఎక్కువ అవుతుంది. మరి చూడండి, ఆ రేంజ్ లో అంటే సాఫ్ట్వేర్ చేసినా పని చేయదు. మరి ఈ కోపంతో పాడిన పాట మీకు ఎలా అనిపించింది సార్? అద్భుతం. ఎంత జీతమో నీకు ఇచ్చుకున్నానే. పని మనిషి రాకపోతే యజమానురాలు మానసిక స్థితి ఎలా అవుతుందంటే చంద్రముఖే. భర్తకి ఏమాత్రం భయపడినటువంటి స్త్రీ పని మనిషికి భయపడుతుంది, ఎక్కడ మారేస్తుంది. అలాగే తన భర్తకి భయపడిన పని మనిషి యజమానురాలికి భయపడుతుంది. తోడుకోడల్ని కానీ ఆడపడుచుల్ని కానీ అంత ప్రేమగా మెల్లగా మెత్తగా వీళ్ళు మాట్లాడరు, పని మనిషితో మాట్లాడతారు. ఇది అద్భుతంగా చూపించండి. మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందండి. నాకేమనిపించిందంటే ఆ మధ్యలో మీరు స్పేస్ యూజ్ చేసుకోలేదు చూడండి. ఐ అద్భుతంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న గ్యాప్స్లో మీరు నార్మల్ అయిపోయారు.
ఆ నార్మల్ కాస్త అదే మోడ్ లో ఉండుంటే అదిరిపోయేది అంటే ఇంకా దట్స్ లైక్ పీక్స్ అన్నమాట బట్ అమేజింగ్ చాలా చాలా బాగుంది వెరీ వెరీ నైస్ సార్ మీరు చెప్పింది మీరు యాక్చువల్లీ ప్రాక్టికల్ గా చూపిస్తే మాకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది సార్ చిన్నప్పుడు నా వాయిస్ కొద్దిగా నాగార్జున గారి వాయిస్ కి సెట్ అవుతుంది అన్నారు ఫీలింగ్ అంటే కాలేజ్ లో చెప్తా ఉండారు ఆశ ఆ భావాన్ని మనుషులు నెత్తుకుపోవటం వాళ్ళు చూశారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళు నిన్నటం పెట్టుకుని నన్ను చంపాలని చూసేవారు నేను చచ్చిపోతానన్న భయం కాదు నీకేమైనా జరిగితే నేను భరించను గీతాంజలి హే రానన్ను అది ఇది అన్ను ఇప్పుడు మేము ఇందాక నుంచి కుయ్యో మురం అంటున్నాం ఏది నచ్చానా ఎంత నచ్చానో చెప్పు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జడ్జెస్.